నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్కు వ్యతిరేకంగా వరంగల్లో తెలంగాణ బీజేపీ నిర్మించిన సభలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సీఎం కేసీఆర్ పై చేసిన తీవ్ర విమర్శలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది కాంగ్రెస్ పార్టీలో పలు అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కుని కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరి సీఎం అయిన హిమంత బిశ్వశర్మకు సీఎం కేసీఆర్ విమర్శించే స్థాయి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తాజాగా వరంగల్లో బీజేపీ నిర్మించిన సభపై మాజీ డిప్యూటీ సీఎం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నిప్పులు చేరిగారు బీజేపీ రాజకీయ దివాలా కోరుతనమని మండిపడ్డారు మేడారానికి జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ గిరిజన యూనివర్సిటీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణకు బిజెపి చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకనే సీఎం కేసీఆర్ పై బిజెపి నేతలు వరుసగా దాడి చేస్తున్నారని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ తెలంగాణ బాహుబలి అని బీజేపీ నాయకులంతా మతోన్మాదులు కాలకేయులు కడియం చేశారు మతోన్మాదులకు తెలంగాణలో చోటు లేదని అభివృద్ధిని ఓర్వలేకనే రాష్ట్రంపై బిజెపి దాడి చేస్తోందని ఆగ్రహించారు ప్రభుత్వం ఇది ప్రమాదకరమని కడియం మండిపడ్డారు ఇక మధ్యప్రదేశ్ అస్సాం సీఎంలకు మతి ఉందా అని ప్రశ్నించారు అభివృద్ధి సూచిలో మీరు తెలుసా అని ఎద్దేవా చేశారు బీజేపీ సీఎం లు మంత్రులు నాయకులు సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు గతంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకున్న వారే ఇప్పుడు దూషిస్తున్నారని ధ్వజమెత్తారు బీజేపీ నాయకులు పగటి వేషగాలలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బిడ్డ సంజయ్ ఇది ఉద్యమాల గడ్డ టీఆర్ఎస్ గడ్డ ఖబర్దార్ అని కడియం వార్నింగ్ ఇచ్చారు మొత్తంగా సీఎం కేసీఆర్పై చిల్లర విమర్శలు చేస్తున్న బండి సంజయ్కు బీజేపీ సీఎంలకు టీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పాలి